ఫర్ ఇన్ఫర్మేషన్ మేము సంప మా కర్మ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, గట్టిగా మాట్లాడాలంటే భయం, ఎవరు ఏమనుకుంటే సినిమాలు ఏం చేస్తారని ప్రతి వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటారు. అందరూ పవన్ కళ్యాణ్ లాగా ముందుగా ఉంటారు కదా ధైర్యంగా, మిగతా హీరోలు భయపడుతూ ఉంటారు. అందుకని మీకు వాళ్ళు సరెండర్ అవుతారు. మా డబ్బులు పెట్టి మేము సినిమాలు తీసి మేము టికెట్లు పెట్టుకుంటే ఆ టికెట్లు కొంటే కొంటారు, కొనపోతే కొనరు. మా టికెట్ల మీద మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఇంకా రకరకాల లోకల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. అది కాకుండా మేము చీప్గా ఇవ్వాలా? ఏమండి, తిరుపతి వెంకన్న స్వామికి ఎంతమంది దర్శించుకుంటారు, టికెట్ రేట్లు ఎందుకు అనిపిస్తుంది? అది తగ్గించదా? ఆహార పదార్థాల మీద రేట్లు తగ్గించదా? భవన నిర్మాణ కార్మికులకి ఇసుక రేట్లు అంత పెరిగిపోతున్నాయి. కనీసం చంద్రబాబు టైంలో 6,000 ఉంటే ఇప్పుడు 20,000 అన్నారు ఎవరో, తగ్గించదా? అవన్నీ అవసరం లేదా? అలాగే ఆహార పదార్థాలు కాస్ట్ పెరిగిపోయింది. ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చెప్పండి, మీ పరిపాలనలో ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? వ్యవసాయదారులు హ్యాపీగా ఉన్నారా? భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా ఉన్నారా? మత్స్యకారులు హ్యాపీగా ఉన్నారా? చేనేత కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఈ ఏరకు లేకపోతే కళ్ళు లేకపోతే ఈ మద్యం అమ్మేటువంటి దానికి ఒక ఒక కులం ఉంది, వాళ్ళు దాని మీద ఆధారపడి జీవించేవాళ్ళు కళ్ళు గీత కార్మికులు, వాళ్ళు బాగుపడుతున్నారా? ఎవరు బాగుపడుతున్నారు? అన్నీ మీరే వ్యాపారాలు చేసేసి. మీరు నవరత్నాలు పథకాలు పెట్టారు, వెరీ హ్యాపీ. నవరత్నాలు పథకాలు పెట్టి 90 రకాలుగా మిగతా విషయాలన్నింటిలోనూ ధ్వంసం చేసేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ నవరత్నాలు బాగా చేయండి, వెరీ హ్యాపీ. మిగతా 90 కూడా బాగా చేయండి సార్. మీరు ఏం చేస్తారు మీకే అర్థం కట్ల. బట్ ఒక విషయం ఏం చెప్తానంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి నిర్మాతకి ఒక రిక్వెస్ట్. ఇప్పుడు దాకా అయింది కదా, మనం లాస్ అవుతున్నాం, అవుదాం. చెప్పండి, హీరోలు రెమ్యునేషన్ తగ్గించుకోమండి బిఫోర్ రిలీజ్, డైరెక్టర్ రెమ్యునేషన్ తగ్గించుకుందాం. కొంత మీరు బేర్ చేయండి. తక్కువ రేటుకి ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఆ రూల్ పెట్టారు, ఇప్పుడు పెడితే మళ్ళీ రేపు ఎప్పుడు పెడతారో తెలియదు. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలతో చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు తన దగ్గర రాలేదని, అంతకుముందు ఏమైనా వచ్చామేంటి మనం ఏమన్నా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు జగన్ ప్రభుత్వం దగ్గర రాలేదని పగబట్టారు. అది వన్ ఆఫ్ ద రీజన్. కళ్యాణ్ బాబుతో పాటు అది కూడా ఒక రీజన్ ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో వెళ్ళామని ఎవరన్నా? ఏదో ఆయన వ్యక్తిగత స్నేహితులు కొంతమంది వెళ్ళారు. ఇక్కడ కూడా అంతే కదా, జగన్ గారి వ్యక్తిగత స్నేహితులు ఆయన సీఎం అయితే వెళ్ళారు. మనకి రాజకీయాలతో సంబంధం ఏముంది? సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తాం. ప్రజలకు ఏదైనా అవసరం వస్తే తలా 10 రూపాయలు వేసుకొని డొనేషన్స్ వసూలు చేసి వాళ్ళ కోసం నిలబడతాం. మీరు భయపడకండి, సినిమా వాళ్ళు, సినిమా నిర్మాతలు కానీ లాస్ అవుతాం. చచ్చిపోయేంత లాస్ అవ్వం కదా, ఒక ఫేజ్ ఇది. తర్వాత ఆలోచిద్దాం, ఆంధ్రా వరకు కావాలంటే మనం కట్ చేసుకొని జియోగ్రాఫికల్ టెలికాస్ట్ చేద్దాం. లైక్ ఆంధ్రా వరకు నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేద్దాం పేమెంట్ తోటి. అది కూడా ఆపం చేస్తారా ఏంటి వీళ్ళు? అది వీళ్ళ చేతులు లేదు. సో ముందు మనం ఈ ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనం ఎలా డబ్బులు సంపాదించాలో కొంచెం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీ ప్రతి వాళ్ళకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓటీటీలోనే చేసాం అనుకుందామండి. మనం చేసే ఓటీటీలో సపోజ్ ఒక మాదిరి హీరోకి 70 కోట్ల రూపాయల వరకు మనం సినిమా థియేటర్లు కాకపోతే 70-80 కోట్లు వస్తాయి మనకి. ఒక హీరో 100 రోజులు ఇచ్చే బదులు 60 రోజులు ఇస్తాడు. 100 కోట్ల సినిమాకి ఒక 30 కోట్లు తీసుకున్న హీరో ఉంటే అతను 10 కోట్లు తీసుకుంటాడు, 3 సినిమాలు చేస్తాడు, 3 50లు చేస్తాడు, అంతే డబ్బు వస్తుంది. 150 రోజుల బదులు 60 రోజులు చొప్పున చేసుకుంటాం. మాకు మనకు రెమ్యునేషన్ తగ్గు, దశలకు రెమ్యునేషన్ తగ్గు, కొంచెం తగ్గించుకుంటాం. మనం కొంచెం ఆశ తగ్గించుకొని మనం కొంచెం ధైర్యంగా ఉంటే మన ఎవరు ఏం చేయరు. మన యూనిటీ ఉండాలి, భయపడకండి. ఏమీ కాదు, మన పిల్లలు రోడ్డు మీద పడరు, మన జీవితాలు రోడ్డు మీద పడవు. మనం ఇలా భయపడిపోయి ఇలా ప్రకారం చేస్తుంటే చిన్న కార్మికులు రోడ్డు మీద పడిపోతారు. మనం భయపడిపోయి సినిమాలు ఆపేసినా ఇలా వెనకాల పడినా. ఇంకోటి ఏంటంటే మనకి లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేద్దాం. అలాగే ఎగ్జిబిటర్స్ కూడా ఏదో ఒక పెట్టి ఆపుతున్నారు కదా, హెరాజ్ చేస్తున్నారు కదా. చాలా సింపుల్గా మీరు థియేటర్లో అన్ని రకాల అనుమతులు వచ్చే విధంగానూ అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టుకోండి.